క్రైస్త లార్డ్ ఈరోజు వాక్య భాగం 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. దయచేసి నీ దాసుడనైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చున్నావు, నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈ 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనంలో మనం దావీదు గారు చేసిన ప్రార్థన మనం చూస్తున్నాం. దావీదు గారు దేవుని సన్నిధిలో ఏమని ప్రార్థన చేశారంటే, అయ్యా నీ దాసునైనా నా కుటుంబం నిత్యము కూడా నీ సన్నిధిని ఉండాలి, దాన్ని మీరు ఆశీర్వదించండి అని చెప్పని. అయ్యా నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం నిత్యము కూడా ఆశీర్వాదాన్ని పొందుకోవాలని చెప్పని ప్రార్థన చేస్తున్నారు. దేవుని సన్నిధిలో వారి కుటుంబం ఎప్పుడూ ఉండాలని చెప్పని దావీదు గారు కోరుకుంటున్నారు. అయితే దేవుని సన్నిధిలో మనం ఎందుకు ఉండాలి, నిత్యము ఎందుకు ఉండాలి, దేవుని సన్నిధిలో ఉంటే లాభం ఏంటి అని మనం ఆలోచిస్తే కనుక, లేదా దేవుని సన్నిధిలో మనం ఉండకపోతే, దేవుని సన్నిధిలో మనం సమయాన్ని గడపకపోతే మనం ఏం కోల్పోతాం, ఏం నష్టపోతాం అనేది మనం తెలుసుకోవాలని ఈరోజు దేవుడు కోరుకుంటున్నారు. మనం దేవుని సన్నిధిలో సమయాన్ని కనుక గడపకపోతే మన జీవితంలో దేవుని చిత్తం ఏంటి అనేది మనకి ఎప్పటికీ తెలియదు, మనం తెలుసుకోలేం, సమయం వ్యర్థంగా పోతూ ఉంటుంది. దేవుని చిత్తం ఏంటో తెలుసుకుంటే ఆ ప్రకారం చేయగలుగుతాం, తెలుసుకోలేకపోతే ఆ ప్రకారం చేయలేం కదా. అలాగే దేవుని సన్నిధిలో మనం సమయం గడపకపోతే దేవుని స్వరాన్ని మనం వినలేం, దేవుని మాటను మనం వినలేం. వాక్యాన్ని చదువుతున్నామంటే చదువుతున్నాం కానీ అది మనకేమీ అర్థం కాదు. ఎందుకంటే దేవుని ఆత్మ చేత, దైవావేశం చేత ఏర్పరచబడిన ఈ లేఖనాలు మనకు అర్థం కావాలంటే పరిశుద్ధాత్మని సహాయం, దేవుని సహాయం మనకు ఖచ్చితంగా కావాలి. దేవుని సన్నిధిలో మనం సమయం గడపకుండా నామకార్థంగా వాక్యం చదవడం వల్ల ఉపయోగం లేదు. అలాగే దేవుని సన్నిధిలో మనం సమయాన్ని గడపకపోవడం మూలంగా మన కుటుంబాలు మనం కట్టుకోలేం. మన కుటుంబాలు ఎలా పెడితే అలా చల్లా చెదిరైపోయి ఉంటాయి. అలాగే దేవుని సన్నిధిలో మనం సమయాన్ని గడపకపోవడం మూలంగా మన జీవితాల్లో దేవుని చిత్తాన్ని మనం చేయలేం, దేవుని స్వరాన్ని మనం వినలేం, అలాగే మన కుటుంబాలకు మనం ఆశీర్వాద కారకంగా కూడా ఉండలేం. కాబట్టి మనకి బాగా తెలుసు, దేవుని సన్నిధిలో సమయాన్ని గడుపుతున్నప్పుడు దేవుడు సమయాల్ గారితో మాట్లాడారు. అలాగే దేవుని సన్నిధిలో మనం సమయాన్ని గడుపుతున్నప్పుడు మనకి లేఖనాలు అర్థమవుతాయి, ఎలా ప్రార్థన చేయాలి అనే దేవుని యొక్క గుణగణాలు మనకి తెలుస్తాయి. కాబట్టి దేవుని సన్నిధిలో, అందుకని ఈ ఆశీర్వాదాన్ని గుర్తెరిగిన కీర్తనకారుడు దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు, అయ్యా నేను నా కుటుంబం కూడా నిత్యము నీ సన్నిధిని ఉండాలి, నీ సన్నిధిలో మేము సమయం గడిపే వారంగా ఉండాలని చెప్పని. మన వ్యక్తిగత జీవితంలో ప్రతిదానికి ఒక సమయాన్ని మనం కేటాయిస్తాం. ఉదాహరణకి ఎవరైనా వారి జుట్టును ఇష్టపడితే కనుక, ఆడవాళ్ళలో లేడీస్ వాళ్ళ హెయిర్ని ఇష్టపడితే ఆ హెయిర్ కోసం ఒక ప్రత్యేకమైన టైంని వాళ్ళు కేటాయిస్తారు. ఎంత బిజీగా ఉన్నప్పుడు కూడా తలకి నూనె పెట్టుకోవడానికి కావచ్చు. అట్లాగే ఎవరైనా పెంపుడు జంతువుని ఇష్టపడితే కనుక, ఒక డాగ్ కావచ్చు, ఏదన్నా ఒక పెట్ యానిమల్ని ఇష్టపడితే కనుక దాన్ని పెంచడానికి వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా కొంత టైంని అలాట్ చేసుకుంటారు, చేసుకుని దాంతో సమయాన్ని గడుపుతారు. మనం మనుషులుగా మన నైజం అది, మనం దేన్ని ఇష్టపడినా దానికోసం టైంని అలాట్ చేసుకుని దాంతో సమయాన్ని గడుపుతాం. సేమ్ అలాగే దేవుణ్ణి మనం ఇష్టపడాలి. దేవుని సన్నిధిలో ఉండే ఆశీర్వాదాన్ని గుర్తెరిగి మనం చాలా విషయాలు, చాలా వాటికి ఎట్లాగైతే మనం సమయాన్ని కేటాయిస్తామో, ప్రతి చిన్న చిన్న వాటికి మనం సమయాన్ని కేటాయిస్తాం, వాటన్నిటికన్నా ఎలాగైతే జుట్టు కోసం సమయాన్ని కేటాయిస్తామో, పెంచుకునే జంతువుల కోసం సమయాన్ని కేటాయిస్తాము, మన జీవితాన్ని ఒక మార్గంలోకి తీసుకుని వెళ్ళే చదువు కోసం సమయాన్ని కేటాయిస్తాము, మన జీవితాన్ని సరైన మార్గంలో నడిపించే, మన కోసం కలువరి సిలువలో తన రక్తాన్ని చిందించి రక్షణను అందించి, మన కోసం దినమెల్లా చేతులు చాపి ఎదురు చూస్తున్న దేవుని కోసం కూడా మనం ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించాలి. ఆయన సన్నిధిలో మనం నిత్యము కూడా ఉండాలని వాంఛ మనకు ఉండాలి. కీర్తనకారుడు ఎట్లాగైతే నేను నా కుటుంబం ఉండాలయ్యా, ఎందుకని అంటే ఆయన సన్నిధిలో నిత్యము ఉంటే నిత్యము కూడా వారు ఆశీర్వదిస్తారు, వారు ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. కాబట్టి
కాబట్టి ఎవరైతే నేను నా కుటుంబం ఆశీర్వదించబడాలి, ఉన్నతమైన స్థానంలో ఉండాలి, మా కుటుంబ ఇతరులకు మాదిరిగా ఉండాలని మనం కోరుకుంటామో, మొదట మనం చేయాల్సిన పని ప్రతి కుటుంబం ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సమేతంగా దేవుని సన్నిధిలో నిత్యము ఉండాలని ప్రార్థన చేయాలి. దేవుడు అట్టి మహాకృపను మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. యేసయ్య, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు అందున్నారు. దేవా, ఈరోజు కీర్తనకారుడు దావీదు గారు చేసిన ప్రార్థన మేము విన్నాం. నీ సన్నిధిని నేను నా కుటుంబం నిత్యము ఉండాలయ్యా. ఎందుకంటే మీ నా కుటుంబాన్ని నిత్యం ఆశీర్వదించాలని చెప్పిన కీర్తనకారుడు కోరుకున్నట్లుగా మేము కూడా మా కుటుంబాలు నిత్యం ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాం. అట్లాగే నిత్యము మీ సన్నిధిలో ఉండాలని కోరుకుంటున్నాం. మీ సన్నిధిలో ఉన్న మేలు, మీ సన్నిధిలో ఉన్న ఆశీర్వాదం ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరూ అనుభవించటకు సహాయం చేయమని, వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని నజరేడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.